చూడండి కింది వాక్యాలను ప్రత్యక్ష మరియు పరోక్ష కథనంలోకి మార్చండి అని ఉంది మరి కథనము అంటే ఏమి పరోక్ష కథనము అంటే ఏమి తెలుసుకుందాం ప్రత్యక్ష కథనము అంటే ఒక వ్యక్తి చెప్పినటువంటి మాటలను యథావిధంగా యథాతథంగా అంటే అతడు ఎలా చెప్పి ఉంటే అదే విధంగా మనం గనక వేరే వారికి చెప్పినట్లయితే దాన్ని ప్రత్యక్ష కథనం అంటాం అలా కాకుండా ఒక వ్యక్తి చెప్పినటువంటి మాటలను మనము అతడు చెప్పిన విధంగా కాకుండా దాని యొక్క భావాన్ని మన మాటల్లో చెప్పామనుకోండి అప్పుడు అది పరోక్ష కథనం అన్నమాట మరి క్రింద ఉదాహరణలు చూడండి నేను నేటి సినిమాలను చూడలేకపోతున్నాను అని అమ్మతో అన్నాను అని నేను నేటి సినిమాలను చూడలేకపోతున్నాను అని అమ్మతో అన్నాను ఇది ప్రత్యక్ష కథనం ఎందుకంటే ప్రత్యక్ష కథనంలో ఒక వ్యక్తి చెప్పిన మాటలు యథాతథంగా ఉంటాయి అవి కూడా ఉద్ధరణ చిహ్నాలతో గుర్తించబడి ఉంటాయి చూడండి నేను నేటి సినిమాలను చూడలేకపోతున్నాను ఈ పద ఈ వాక్యం చూడండి ఇక్కడ పైన ఇన్వర్టెడ్ కామాస్ ఇంగ్లీష్లో అయితే అదే తెలుగులో అయితే ఉద్ధరణ చిహ్నాలు ఇక్కడ ఒక కామా లాగా ఇన్వర్టెడ్ కామా అంటే తిరగేసి ఇక్కడ ఒకటి ఉందే ఇక్కడ కామా ఉందే దీన్ని ఉద్ధరణ చిహ్నాలు అంటారు ఈ రెండింటి ఉద్ధరణ చిహ్నాలు ఎందుకు పెడతామంటే ప్రత్యక్ష కథనంలో ఒక వ్యక్తి చెప్పినటువంటి మాటలను యథాతథంగా రాస్తే లేదంటే యథాతథంగా చెప్పితే అటువంటి సమయంలోనే ఉద్ధరణ చిహ్నాలు ఉపయోగిస్తాం మరి ఇక్కడ నేను అనేది ఉందా నేను అనేది సర్వనామం అన్నమాట నేను అనేది సర్వనామం కాబట్టి సర్వనామాలు ముఖ్యంగా మూడు రకాలు ప్రథమ పురుషము మధ్యమ పురుషము ఉత్తమ పురుషము అని మూడు రకాలు ఉన్నాయన్నమాట మరి ప్రథమ పురుషము అంటే అతడు ఆమె వారు వీరు ఇవన్నీ ప్రథమ పురుషం కిందికి వస్తాయి మరి మధ్యమ పురుషం అంటే నీవు మీరు ఇవన్నీ మధ్యమ పురుషం కిందకి వస్తాయి అదే ఉత్తమ పురుషం అంటే నేను మేము అనేటివి ఉత్తమ పురుషం కిందకి వస్తాయి ఉత్తమ పురుషము అంటే మాట్లాడే వాళ్ళకు సంబంధించినటువంటి పదాలు మధ్యమ పురుషం ఉంటే వినేవారికి సంబంధించినటువంటి పదాలు ప్రథమ పురుషం అంటే ఎవరి గురించి అయితే మనం మాట్లాడుతున్నామో అటువంటివి ప్రథమ పురుషం అనమాట ఇక్కడ నేను అనేది ఉంది కదా నేను నేటి సినిమాలను చూడలేకపోతున్నాను అని అమ్మతో అన్నాను అన్నాడు ఇక్కడ దీన్ని మనం పరోక్ష కథనంలోకి రాస్తే నేను అనేది ఉత్తమ పురుషం కాబట్టి తనను అనిగా రాసుకోవాలి తను నేను అనేది తను తను నేటి సినిమాలను పోతున్నాను అనేది ఏం రాయాలి పోతున్నారని పోతున్నారు ప్లస్ అని పోతున్నారని అమ్మతో అన్నాడు చూసారా ఇలా రాయాలి ఏమని మళ్ళీ ఒకసారి గమనించండి నేను అనేది ఉత్తమ పురుషము దీన్ని తనుగా రాసుకోవాలి తను తను అనేది మా ప్రథమ పురుషం అన్నమాట అంటే నేను అనేదాన్ని ప్రథమ పురుషంగా మార్చుకోవాలి తను నేటి సినిమాలను చూడలేకపోతున్నాడు పోతున్నాడని పోతున్నాడు ప్లస్ అని పోతున్నాడని అని రాయాలి అప్పుడు ఇన్వర్టెడ్ కామాస్ తీసేయాలి అంటే ఉద్ధరణ చిహ్నాలు తీసేయాలి ఇక్కడ అని అనే పదముందే దీన్ని అనుకరణ పదము అంటారు అనుకరణ పదం ఈ అనుకరణ పద అనుకరణ పదాన్ని చూడలేకపోతున్నాడు ప్లస్ అని చూడలేకపోతున్నాడని అని దీన్ని కలిపి రాసుకోవాలి అమ్మతో అన్నాడు అమ్మతో అని అమ్మతో అన్నాడు చూసారా మరి రెండవ చూడండి నీకు ఇవ్వాల్సింది ఏమీ లేదు అని నాతో అతడన్నాడు నీకు ఇవ్వాల్సింది నీకు అంటే ఇది మధ్యమ పురుషం నీకు మీకు నీవు మీరు ఇలాంటివన్నీ మధ్యమ పురుషులు ఎందుకంటే ఇవి వినేవారికి సంబంధించినటువంటి పదాలు కాబట్టి నీకు ఇవ్వాల్సింది ఏమీ లేదు అని నాతో అతడన్నాడు ఇన్ని ఏం రాయాలి నీకు ఇవ్వాల్సింది ఏమైతుందంటే నాకు ఇవ్వాల్సింది నాకు ఇవ్వాల్సింది ఏమీ లేదని అతడన్నాడు నా లేదంటే నాతో నీకు ఇవ్వాల్సింది అనేదాన్ని నాకు ఇవ్వాల్సింది ఏమీ లేదని ఏమీ లేదు ప్లస్ అని ఏమీ లేదని ఈ ఇన్వర్టెడ్ కామాస్ తొలగించాలి ఉద్ధరణ చిహ్నాలు తొలగించి అతడన్నాడు అనేది అలాగే వస్తుంది మరొకసారి చూడండి నాతో నాకు ఇవ్వాల్సింది ఏమీ లేదని అతడు అన్నాడు అంటే సరిపోతుంది మరి చూడండి మూడవది సుందరకాండ చదవమని నాకు ఉపాధ్యాయుడు చెప్పాడు దీన్ని మనము ఇది పరోక్ష క పరోక్ష కథనం అన్నమాట పరోక్ష కథనం అంటే ఒక వ్యక్తి చెప్పిన మాటల యొక్క భావాన్ని మన మాటల్లో మనం చెప్తున్నాం ఇక్కడ సుందరకాండ చదవమని నాకు ఉపాధ్యాయుడు చెప్పాడంటే ఉపాధ్యాయుడు ఏం చెప్పింటాడు సుందరకాండ చదువు అని చెప్పింటాడు సుందరకాండ చదువు అని రాసి ఇన్వర్టెడ్ కామాస్ పెట్టి అంటే ఉద్ధరణ చిహ్నాలు పెట్టి కామ పెట్టి సుందరకాండ చదువు అని నాకు ఉపాధ్యాయుడు చెప్పాడు అని రాయాలి మళ్ళీ నాలుగవ చూడండి వాళ్ళమ్మ చెప్పింది భానుప్రకాష్ ఊరికెళ్ళాడని ఇది కూడా పరోక్ష కథనంలో ఉంది ఎందుకంటే ఇన్వర్టెడ్ కామాస్ లేవు అనుకరణ అనేది ఇక్కడ సపరేట్గా లేదనమాట చూడండి వాళ్ళమ్మ చెప్పింది భానుప్రకాష్ ఊరికెళ్ళాడని దీన్ని మనము ప్రత్యక్ష కథనంలోనికి రాస్తే భానుప్రకాష్ ఊరికెళ్ళాడు అనే పదాలను మనము ఇన్వర్టెడ్ కామాస్ అంటే ఉద్ధరణ చిహ్నాలతో పెట్టి కామా పెట్టి అని వాళ్ళమ్మ చెప్పింది అని రాయాలి మళ్ళొకసారి చూడండి భానుప్రకాష్ ఊరికెళ్ళాడు అనేది ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టి తర్వాత అని అనే అనుకరణ పదం రాసి వాళ్ళమ్మ చెప్పింది అని రాయాలి మరి చివరిది చూడండి ప్రజ్ఞ పద్యాలు బాగా పాడిందని అందరు అనుకుంటారు అందరు అనుకుంటున్నారు ఇక్కడ ఇది కూడా పరోక్ష కార్య పరోక్ష కథనమే ప్ర పద్ ప్రజ్ఞ పద్యాలు బాగా పాడిందని అందరూ అనుకుంటున్నారు ప్రజ్ఞ పద్యాలు బాగా పాడింది అని రాసి ఉద్దరణ చిహ్నాలు పెట్టి కామా పెట్టిన తర్వాత అని అందరూ అనుకుంటున్నారు అని రాయాలి మరొకసారి చూడండి జవాబు ప్రజ్ఞ పద్యాలు బాగా పాడింది అనే దాన్ని ఉద్దరణ చిహ్నబెట్టి కామాబెట్టి అని అని రాసి అందరు అనుకుంటున్నారు అని రాయాలి మరి ప్రత్యక్ష పరోక్ష కథనం గురించి మీకు మరింత సమాచారం కావాలంటే గురూజీ తెలుగు ఛానల్లో ప్రత్యక్ష కథనము పరోక్ష కథనం అని కనుక యూట్యూబ్ యూట్యూబ్లో కొట్టినట్లయితే మన వీడియో ప్రారంభమవుతుంది దాంట్లో మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను